మన మనసు అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మనస్సే మన ప్రతి అచీవ్మెంట్కి మూల కారణము. మన మనస్సుని మనం ఎంత ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటే అంత అద్భుతంగా మన జీవితం ఉంటుంది. ఇంతకుముందు మైండ్ పవర్లో మనము ఎంతో నేర్చుకున్నాము. సో ఈ మైండ్ అనేది ఎన్నో రకాలుగా దాని స్టేజెస్లో పనిచేస్తూ ఉంటుంది. నా పేరు లోకా గురుగుంట్ల. నేను ఈరోజు ఎపిసోడ్లో మన మనస్సు యొక్క వివిధ స్థితుల గురించి నేను మీకు షేర్ చేస్తాను. మన మనస్సు హయ్యర్ స్టేజ్లో పనిచేయాలంటే మనం ఏం చేయాలి, ఎప్పుడు మన మనస్సు హయ్యర్ స్టేజ్లో పనిచేస్తుంది అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. రెగ్యులర్ మైండ్ ఏంటంటే అది ఎక్కువ ఫంక్షనాలిటీ ఉండదు, కానీ ఒక ట్రైన్డ్ మైండ్ ఫుల్ ఫంక్షనల్గా ఉంటుంది. ఈ మనస్సు యొక్క వివిధ స్థితుల గురించి మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము ఆ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మైండ్కి మనము ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఆ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మైండ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే, ఉదాహరణకు మనము ఎఫ్ఎం తీసుకుంటే, ఇప్పుడు సిటీలో ఎఫ్ఎం స్టేషన్స్ చాలా ఉంటాయి. 93.5 ఎస్ఎఫ్ఎం అని ఒకటి, 98.3 రెడ్ ఎఫ్ఎం అని ఒకటి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రేడియో ఛానల్స్ ఎఫ్ఎంస్ ఉంటాయి. సో ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర పనిచేస్తుంది. మనం ఇప్పుడు ఎస్ఎఫ్ఎంలో ఛానల్లో పాటలు వినాలనుకుంటున్నాము, అప్పుడు 93.5 అనే ఫ్రీక్వెన్సీకి మనము మన మొబైల్లో కావచ్చు, మన చిన్న రేడియో డివైస్లో కావచ్చు, ఆ ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకోవాలి. ఆ ఫ్రీక్వెన్సీలో మాత్రమే ఆ ఛానల్ వస్తుంది. అలాగే మన బ్రెయిన్ కూడా ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ స్టేట్లో ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. ఇది ప్యూర్లీ సైంటిఫిక్ ప్రాసెస్. ఇది మనం ఈరోజు ఏదైతే నేర్చుకుంటున్నామో సైన్స్ బేస్డ్. ఎంతోమంది న్యూరో సైంటిస్టులు, సైకాలజిస్టులు, మైండ్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్ వాళ్ళంతా ఈ బాడీ మైండ్ కనెక్షన్ గురించి డిస్కవరీలో కనుక్కున్నది. తర్వాత మన మైండ్ మనము ఎంత ఎక్కువగా అది యూస్ చేస్తుంటే అంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. 1970 అంతకన్నా ముందు ఈ బ్రెయిన్ రీసెర్చర్స్ మైండ్ గురించి రీసెర్చ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఏజ్ వచ్చే కొద్దీ మైండ్ మన బ్రెయిన్ ష్రింక్ అవుతూ ఉంటుంది, దాని పనితనం తగ్గుతూ వస్తుంది అని అనుకునేవాళ్ళు. కానీ 1970 తర్వాత ఎన్నో డిస్కవరీలు, ఎన్నో సైంటిఫిక్ రీసెర్చ్ల ద్వారా, టెక్నాలజీ ద్వారా ఈజీ నోట్స్ అవన్నీ మన స్కాల్ప్ కనెక్ట్ చేసి అవి ఎక్స్పెరిమెంట్ చేస్తారు వాళ్ళు, ఎట్లా బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఉంది అనేది. ఈ రీసెంట్ గత 40 సంవత్సరాల్లో కనుక్కున్నది ఏంటంటే, 40-50 సంవత్సరాల్లో మనము ఈవెన్ 90 సంవత్సరాల 100 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా మన బ్రెయిన్ సెల్స్ని అన్నిటినీ ఫుల్ యాక్టివ్గా ఉంచుకోవచ్చు అని ఆ డిస్కవరీలు తెలుసుకున్నారు. కాకపోతే అప్పుడు ఏంటంటే, ఇట్లా ఇంత టెక్నాలజీ, ఇంత సాఫిస్టికేటెడ్ గ్యాడ్జెట్స్ డివైస్ లేకపోవడం వల్ల ఓకే మనిషి వయసు వచ్చే కొద్దీ ఆ బ్రెయిన్ పనితనం తగ్గిపోతుంది అనుకున్నారు. కానీ లేటెస్ట్ డిస్కవరీస్ ఏం చెప్పాయంటే, మనము ఏ ఏజ్లో అయినా కూడా మన బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తుంది, అది ష్రింక్ అవ్వదు, అది కుంచుకుపోదు, అద్భుతంగా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకున్నారు. సో ఈ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ గురించి మనము కొంత తెలుసుకుందాము. మనకు మెడిటేషన్ ద్వారా, మనము ఈ స్పిరిచువల్ సాధన ద్వారా మనము అద్భుతంగా జీవిస్తాము, మన మైండ్ అద్భుతంగా పనిచేస్తుంది అని వింటుంటాము. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, మనకు ఎగ్జాక్ట్లీ మనము ఏ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ అవ్వాలి, ఏ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ అయితే మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అన్న దాని గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది, వెంటనే మనం ఇన్స్టాంట్గా ఆ లెవెల్ ఆఫ్ మైండ్కి మనం వెళ్ళొచ్చు. ఇది ఎలాంటిదంటే, మనము కారు లేదంటే బైక్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు, ఒక 100-120 స్పీడ్తో వెళ్తున్నారు మీరు బైక్లో. ఆ 100 స్పీడ్లో మీరు సేఫ్గా వెళ్తారు అన్న గ్యారంటీ ఉండదు. సడన్గా ఏదైనా ఒక యానిమల్ ఏదైనా వచ్చింది, ఎవరైనా దూరారు మధ్యలోకి రోడ్లోకి వచ్చారు, అప్పుడు ఆ 100 స్పీడ్లో 120 స్పీడ్లో బైక్ బ్రేక్ వేస్తే ఆ స్కిడ్ అయి కింద పడిపోతాం మనం. సో అలాగా ఈ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీలు అనేవి, ఇవి ఎంత స్లో డౌన్ అయితే అంత ఎఫెక్టివ్గా మన బ్రెయిన్ పనిచేస్తుంది. మనము ఎగ్జాంపుల్ ఒక 50లోను 60 స్పీడ్లో వెళ్తున్నాం అనుకోండి బైక్లో, మనం బండి మన కంట్రోల్లో ఉంటుంది,
అప్పుడు కూడా కొన్నిసార్లు కింద పడుతుంటారు కాదనము, బట్ స్టిల్ మోస్ట్లీ మన కంట్రోల్లో ఉంటుంది. సడన్గా ఏదైనా దూరినా మనం 50 స్పీడ్లో పోతున్నప్పుడు బ్రేక్ వేయచ్చు, బండి నిలబెట్టచ్చు. అట్లా మనం కూడా ఈ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీలో ఆ స్పీడ్ హైలో ఉందనుకోండి, ఆ స్పీడ్ అప్పుడు మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండదు, మన బ్రెయిన్ డైనమిక్గా పనిచేయదు. 4 స్థితులు ఉన్నాయి మన బ్రెయిన్ పనిచేసే స్థితులు. 1 బీటా స్థితి, 2 ఆల్ఫా స్థితి, 3 థీటా స్థితి, 4 డెల్టా స్థితి. ఈ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ గురించి నాకు నేను ఎక్కువసార్లు దీని గురించి మాట్లాడుతూ ఉంటాను కూడా, ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా డీప్గా దీని గురించి తెలుసుకుంటే అంత అద్భుతంగా మనము మన మైండ్ని మన బ్రెయిన్ని మనం ట్రైన్ చేయొచ్చు. ఫస్ట్ బీటా స్థితి గురించి తెలుసుకుందాము. ఈ బీటా స్థితిలో మన బ్రెయిన్ ఎంతో యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ యాక్టివ్గా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆ బ్రెయిన్ వేవ్ తరంగాలు ఆ ఫ్రీక్వెన్సీ హైగా ఉంటుంది. 1 సెకండ్కు 16-30 సైకిల్స్ ఆ స్పీడ్తో ఉంటుంది మన బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ. ఒక డివైస్తో మనం మెజర్ చేస్తే 16-30 సైకిల్స్ 1 సెకండ్కి రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ మన బ్రెయిన్ వర్కింగ్ ఎట్లా ఉంటుందంటే ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత మనము ఫోకస్డ్గా ఉన్నాం, మనము టూ మెనీ థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ బీటా స్టేట్ ఏంటంటే మనము కళ్ళు తెరుచుకొని మనం పనులు చేసేటప్పుడు అంతా కూడా ఇది బీటా స్టేట్లో ఉంటాము. మీరు మీ లైఫ్లో గ్రేటెస్ట్ సక్సెస్ని సాధించాలనుకుంటున్నారు, ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటున్నారు, అప్పుడు ఓన్లీ ఈ బీటా స్థితి నుంచే మీరు మీ బ్రెయిన్ ఆపరేట్ చేస్తూ ఉన్నారు. మీ బ్రెయిన్ ఆపరేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు టాప్ పొజిషన్లోకి వెళ్ళలేరు. సీక్రెట్స్ చెప్తాను నేను ఏంటనేది. సో ఈ బీటా స్టేట్లో మనం ఏంటంటే మన పాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్ అన్ని కలగలిపి మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. మన కన్ఫ్యూజను టెన్షను ఆందోళన ఒత్తిడి ఇవన్నీ కూడా మనము ఎక్కువసేపు రోజులో బీటా స్థితిలో ఉంటే ఆ ఆందోళన టెన్షన్ అన్నీ వస్తాయి, స్ట్రెస్ అన్నీ కూడా. బట్ డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ మంది ఈ భూమండలం మీద ఉన్న ఎక్కువ శాతం మంది, ఆల్మోస్ట్ 85% to 90% ఆఫ్ హ్యుమానిటీ ఈ బీటా స్థితిలోనే జీవిస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా ఇందాక బైక్ ఎప్పుడు 100 స్పీడ్లో పోతున్నాం అనుకోండి, మేబీ మనం మంచి రైడర్ అయిండొచ్చు, బట్ గ్యారంటీ ఉండదు. అలాగే ఈ బ్రెయిన్ వేవ్ తరంగాలు అనేది స్పీడ్గా రన్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఆ స్పష్టత అనేది ఉండదు. మనము కొన్ని సంకల్పాలు నేను పెట్టుకుంటున్నాం కానీ నెరవేరట్లేదు అని అంటే దాని అర్థం మనము ఎక్కువగా బీటా స్థితిలో ఉన్నాము అని అర్థము. 2వ స్థితి, మనము మన సాధనలో మన లైఫ్ని బ్యూటిఫుల్గా మలుచుకోవడంలో మనము ఒక మాస్టరీ లెవెల్కి వెళ్ళాలంటే ఈ బీటా నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద మైండ్ వెళ్ళాలి. నేను నా ప్రోగ్రామ్స్లోను నా కోర్సెస్లోను నేను ఎక్కువగా నేను గైడ్ చేస్తుంటాను పీపుల్ని ఇన్స్టాంట్గా ఈజీగా ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళడానికి, థీటా స్టేట్లోకి వెళ్ళడానికి, డెల్టా స్టేట్లోకి వెళ్ళడానికి. అవి ఏం చేస్తాయంటే ఆ లెవెల్ ఆఫ్ మైండ్ ఏం చేస్తుందంటే మన లర్నింగ్ స్పీడ్గా ఉంటుంది, మన గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. ఈ 2వ స్థితి ఆల్ఫా స్థితి మనకు ఈ లెవెల్ ఆఫ్ బ్రెయిన్లో ఈ లెవెల్ ఆఫ్ మైండ్లో మన లైఫ్ ఎట్లా ఉంటుందని చెప్తాను. మనము ఆలోచనలు తక్కువగా ఉంటాయి, మనము చేస్తున్న పని మీద పూర్తి ఏకాగ్రతతో మనం చేయగలము, మన పని మీద మనకు కమాండ్ ఉంటుంది, ఆ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్టూడెంట్స్ ఈ ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళడం నేర్చుకున్నారనుకోండి, బ్రెయిన్ వేవ్ స్థితి, వాళ్ళు ఈజీగా ఆ క్లాస్లో విన్నదంతా ఒకటేసారి గుర్తుపెట్టుకోగలుగుతారు, మెమరీ పవర్ ఎక్స్పాండ్ అవుతుంది, స్పీడ్ లెర్నింగ్ అనేది ఉంటుంది, ఆ మార్క్స్ అనేది ఈజీగా మంచిగా తెచ్చుకుంటారు. ఈ ఆల్ఫా స్థితిలో మన బ్రెయిన్ వేవ్ తరంగాలు ఎలా ఉంటాయంటే 7 to 14 ఈ స్థితిలో ఏంటంటే మన బ్రెయిన్ కొంత స్లో డౌన్ అయి ఉంటుంది, రిలాక్స్డ్ మోడ్లో ఉంటుంది. అప్పుడు మన మనస్సు ప్రశాంతతతో ఉంటుంది, ఎలాంటి ఒత్తిడులు ఉండవు. ఈ మానసిక స్థితినే లెర్నర్స్ మైండ్ అంటారు, నేర్చుకునే వాళ్ళ మనసు, స్టూడెంట్స్ మైండ్, గ్రోత్ మైండ్ సెట్ అంటారు. ఇక్కడ నుంచే ఈ ఆల్ఫా స్థితి నుంచే మనము అన్నీ నేర్చుకోగలుగుతాము. నేను హోజే సిల్వా గారి దగ్గర నుంచి నేను ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను, అంటే ఇండైరెక్ట్గా. ఆయన ఎప్పుడు 1999 ఆయన వెళ్ళిపోయారు, బట్ ఆయన ఇచ్చిన బుక్స్, ఆయన అప్పుడు కండక్ట్ చేసిన కొన్ని కోర్సెస్, నేను అవి ఎన్రోల్ అవ్వడం వల్ల ఎట్లా డీప్ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళాలి అన్న ఆ ప్రాక్టీసెస్ నేను ఎక్కువగా చేస్తుంటాను. నేను అందుకని నా మెడిటేషన్ ప్రాక్టీసెస్ కూడా గంటలు ఎక్కువ చేయను నేను. అది 1 గంట చేసినా కూడా, హాఫ్ అన్ అవర్ చేసినా కూడా, ఈవెన్ కొన్నిసార్లు నాకు టైం ఉన్నప్పుడు జస్ట్
3 మినిట్స్ మెడిటేషన్ చేస్తాను, ఈవెన్ 1 మినిట్ మెడిటేషన్ కూడా వెంటనే సెకండ్స్లో ఆ ఆల్ఫా స్టేట్ థీటా స్టేట్లోకి వెళ్ళగలుగుతాను. ఇదంతా మనకు మన ప్రాక్టీస్తోనే వస్తుంది. ఈ స్థితిలో కానీ మనము మన జీవితాన్ని జీవించగలిగితే ఆల్ఫా స్థితిలో చాలా ఈజీగా ఉంటుంది మన లైఫ్. నెక్స్ట్ థర్డ్ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఇది థీటా స్థితి అంటారు. ఈ థీటా స్థితిలో మన బ్రెయిన్ వేవ్స్ ఇంకా స్లో డౌన్ అయి ఉంటాయి. బీటా కాదు, ఆల్ఫా కాదు, థీటా స్థితి. ఈ స్థితి మూడవ స్థితిలో మన బ్రెయిన్ స్పీడ్ ఎలా ఉంటుందంటే 4 నుంచి 7 సైకిల్స్ పర్ సెకండ్ ఉంటుంది. సో ఈ స్థితి డీప్ రిలాక్సేషన్లో ఉన్నప్పుడు మనకు వస్తుంది. ఆల్ఫా స్థితి ఎప్పుడు వస్తుందంటే మెడిటేషన్ చేసిన ప్రతిసారి మనం ఆల్ఫా స్టేట్లోకి వెళ్తుంటాము. తర్వాత మనము నిద్రలో నుంచి మార్నింగ్ లేస్తాం కదా, లేచిన వెంటనే కొన్ని నిమిషాలు మనం ఆల్ఫా స్థితిలో ఉంటాము. మైండ్ ఎక్కువ రన్ అవుతూ ఉండదు, ఫ్రెష్ మైండ్ ఉంటుంది. తర్వాత నైట్ పడుకునే ముందు జస్ట్ నిద్రలోకి స్లిప్ అవుతూ ఉంటాం మనము, ఆ టైంలో ఆల్ఫా స్థితిలో ఉంటుంది. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆల్ఫా స్థితిలో ఉంటుంది. ఎవరైతే డీప్ మెడిటేషన్ చేస్తుంటారో వాళ్ళు ఆల్ఫా స్థితిలోకి ఈజీగా వెళ్ళగలుగుతారు. ఈ థీటా స్థితి అనేది ఇంకా లోతైన స్థితి, ఆల్ఫా కన్నా లోతైన స్థితి. ఈ థీటా స్థితిలో మన బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందంటే మనము ఆ యూనివర్స్ నుంచి ఆ గైడెన్స్ అనేది మనకు అందుతూ ఉంటుంది. ఆ మాస్టర్స్ యూనివర్స్ హయ్యర్ ఫోర్సెస్ మనకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటాయి. మనము మన యొక్క డీప్ స్థితి నుంచి మనం జీవిస్తాము, డీప్ మైండ్ స్టేట్ నుంచి. ఈ స్థితిలో ఇంకొకటి ఏంటంటే మనకు మన ఇంట్యూషన్ని మనం వినగలుగుతాము, సహజావబోధన అంటారు. ఇన్నర్ వాయిస్, మన అంతర్వాణిని మనం వినగలుగుతాము. అప్పుడు మన మైండ్తో మనము మన లాజికల్ మైండ్తో డెసిషన్ మేకింగ్ ఉండదు. మన అంతర్వాణి ఏం చెప్తే దాన్ని మనం ఫాలో అవుతాము. సో ఈ స్థితి ఎట్లా వస్తుందంటే డీప్ మెడిటేషన్లో వస్తుంది ఇది, ఈ థీటా స్థితి అనేది. నేను రిగ్రెషన్ థెరపిస్ట్, అలాగే ఇన్నర్ చైల్డ్ ఫెసిలిటేటర్. ఎంతోమంది 1-to-1 సెషన్స్కి మా దగ్గరకు వస్తూ ఉంటారు. మేము వాళ్ళని ఏం చేస్తామంటే ఈ డీపర్ మైండ్ స్థితిలోకి వెళ్ళడానికి గైడ్ చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఆల్ఫా స్థితి థీటా స్థితిలో ఏమవుతుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్తో మనకు కమ్యూనికేషన్ జరుగుతుంది. మన లోపల ఉన్న మన నమ్మకాలని మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం వింటుంటాము అఫర్మేషన్స్ గురించి, వింటుంటాము అఫర్మేషన్స్ చెప్పుకుంటుంటాం మనకు మనము, లైక్ ఐఆమ్ రిచ్ అని. కానీ ఆ అఫర్మేషన్స్ అవి సూపర్ఫిషియల్ లెవెల్లోనే ఉంటాయి. మనము మన లోతుల్లోకి వెళ్ళి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఆ లోతైన నమ్మకాలని మనము ట్రాన్స్ఫార్మ్ చేసుకునే వరకు కూడా ఈ అఫర్మేషన్స్ ఎన్నిసార్లు చెప్పుకున్నా అవి పనిచేయవు. అందుకనే డీప్ ఇన్నర్ వర్క్ అనేది ఇంపార్టెంట్. నా సెషన్స్లో ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంటాను డీప్ ఇన్నర్ వర్క్ గురించి. మన మెడిటేషన్తో పాటు, మన అఫర్మేషన్స్తో పాటు, మన బుక్ రీడింగ్తో పాటు ఆ డీప్ ఇన్నర్ వర్క్, ఎదర్ త్రూ థెరపీ సెషన్స్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా కానీ, కొన్ని అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉంటాయి. అవి నేర్చుకుంటున్నప్పుడు, ఆ స్కిల్స్ మనం నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మన లాజికల్ మైండ్, తర్వాత మన బిలీఫ్ సిస్టమ్ని మనం మార్చుకోగలుగుతాము, మనం డీప్గా వెళ్ళగలుగుతాము. ఈ థీటా స్థితిలో మనకు మనం వింటుంటాం కదా మిరాకిల్స్ అని, సింక్రోనిసిటీస్ అని, అవి చాలా చాలా ఈజీగా జరుగుతుంటాయి. థీటా లెవెల్ ఆఫ్ మైండ్లో మనము లైఫ్ మనకు అనుకూలంగా మారుతుంది. సో నెక్స్ట్ 4వ స్థితి ఏంటంటే డెల్టా స్థితి. ఇది ఇంకా డీప్. ఈ డెల్టా స్థితిలో మన బ్రెయిన్ వేవ్ తరంగాలు ఆల్మోస్ట్ 0.5 నుంచి 4 సైకిల్స్ పర్ సెకండ్ రన్ అవుతుంటుంది మన బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ అనేది. ఇది మన ధ్యానం కన్నా లోతైన స్థితి. ధ్యానం స్థితి అంటే ఆల్ఫా స్థితి. ఇంకా డీప్గా వెళ్తే డీప్ ట్రాన్స్ స్టేట్ ఏదైతే ఉందో అది థీటా స్థితి. మనం చూస్తుంటాం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని ఇలా కూర్చొని ఉంటారు. కొంత సమయం తర్వాత వాళ్ళ తల ఇలా కిందికి పడుతూ ఉంటుంది. దాని అర్థం కొంతమంది మనం కొన్నిసార్లు అనుకుంటుంటాం ఏంటంటే వీళ్ళు నిద్రలోకి వెళ్ళారు అనుకుంటుంటాము. కానీ వాళ్ళు ఆ థీటా డెల్టా స్టేట్కి మధ్యలో ఉంటారు. ఆల్ఫా స్టేట్లో, బీటా స్టేట్లో మైండ్ యాక్టివ్గా థాట్స్ అని వస్తుంటాయి. ఆల్ఫా స్టేట్లో రిలాక్సేషన్లోకి వెళ్తాము మన మైండ్ బాడీ, థీటా స్టేట్లో డీప్ రిలాక్సేషన్లోకి వెళ్తాము. అప్పుడు ఆ తల ఇలా పడిందంటే, ఇలా ముందుకు వస్తుందంటే అర్థం ఏంటంటే మనము డీప్గా థీటా స్టేట్లో ఉన్నామని అర్థము. కొన్నిసార్లు నిద్రలోకి కూడా వెళ్తాము, బట్ కొన్నిసార్లు అది ఒక డీప్ ట్రాన్స్ స్టేట్. అండ్ ఈ డెల్టా స్టేట్ ఏంటంటే కంప్లీట్ టోటల్ రిలాక్సేషన్.
మన బాడీ మైండ్ అన్నీ కూడా మన బాడీలో ఫంక్షన్స్ జరుగుతుంటాయి. బయలాజికల్ క్లాక్, బయలాజికల్ రిధమ్స్, ఫిజియలాజికల్ అంతా యాక్టివిటీస్ అన్నీ జరుగుతుంటాయి మన శరీరంలో, కానీ చాలా స్లోగా అవుతుంటాయి. ఈ డెల్టా స్థితి ఎప్పుడు మనము రీచ్ అవుతామంటే ఎంతో డీప్ డీప్ మెడిటేషన్లో యాక్సెస్ చేస్తాము. అలాగే మన నిద్రలో, న్యాచురల్గా మన నిద్రలో డీప్ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మనకు ఈవెన్ కళలు కూడా ఉండవు, మనసు కూడా ఉండదు. ఆ డీప్ స్లీప్ స్టేట్లో డెల్టా స్థితిలో ఉంటాము, అంటే పూర్తిగా అన్కాన్షియస్ మైండ్ స్థితిలో ఉంటాం మనము, మన సబ్కాన్షియస్ స్థితిలో ఉంటాము. ఈ స్థితిలో ఏంటంటే మనకు ఆ నిద్రలో బాడీకి కావాల్సిన హీలింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. సో ఈ డెల్టా స్థితిలో ఇంకా ఎవరు ఉంటారంటే హిమాలయన్ యోగులు, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు, వాళ్ళు న్యాచురల్గా సెకండ్స్లో ఈ డెల్టా స్థితికి వెళ్ళగలుగుతారు. వాళ్ళ బాడీలీ, వాళ్ళ శరీరం యొక్క ఫంక్షన్స్ అన్నింటినీ స్లో డౌన్ చేయగలుగుతారు. వాళ్ళ మనసు ద్వారా కమాండ్ ఇచ్చి బాడీని, ఇప్పుడు సపోజ్ బ్లీడింగ్ అవుతుంది, ఆ బ్లీడింగ్ అయ్యేటప్పుడు స్టాప్ నౌ, స్టాప్ నౌ అని ఇట్లా కమాండ్ ఇస్తారు. అది ఆ కమాండ్ ఇచ్చినప్పుడు అక్కడ బ్లీడింగ్ ఆగిపోతుంది. ఎంతోమంది ఈవెన్ సైంటిఫిక్గా ఇది డిస్కవర్ చేశారు కొంతమంది యోగులతో ఎక్స్పెరిమెంట్ చేసి. వాళ్ళు ఆ డీప్ డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు, ఈ డెల్టా స్థితిలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు బాడీకి, మైండ్కి, అన్ని ఆ స్కాల్ప్కి అన్ని నోడ్స్, ఈజీ నోడ్స్ కనెక్ట్ చేసినప్పుడు మెడికల్ టర్మ్స్ ప్రకారము వాళ్ళు చనిపోయినట్లు డిక్లేర్ చేస్తారు. కానీ ఒక యోగి తన బాడీని అంతా రెగ్యులేట్ చేయగలరు వారి మనోశక్తి ద్వారా, సంకల్పశక్తి ద్వారా, ఆత్మశక్తి ద్వారా. సో మనము ఈ మనస్సు యొక్క శక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలంటే దీనికి కొంత ట్రైనింగ్ అనేది అవసరము. నేను కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాను, ఎగ్జాంపుల్ మేనిఫెస్టేషన్ గురించి. మేనిఫెస్టేషన్ డీప్గా జరగాలంటే ఆ డీప్ ఇన్నర్ షిఫ్ట్ జరగాలి. అందులో భాగంగా నేను వాళ్ళని గైడ్ చేస్తుంటాను ఆ కోర్సెస్లో, ఆ డీప్ థీటా స్థితికి ఎట్లా వెళ్ళాలి, ఆ యొక్క బిలీఫ్ సిస్టమ్ ఎలా మార్చుకోవాలి అని. సో అడ్వాన్స్డ్ ట్రైనింగ్స్లో భాగంగా మనం నేర్చుకుంటాం అట్లాంటివన్నీ. నేను మేబీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో కొన్ని మేనిఫెస్టేషన్ గురించి కూడా కొన్ని ఎపిసోడ్స్ చేస్తాను తర్వాత, రైట్? సో దట్ మీకు హెల్ప్ అవుతుంది అది. ఎందుకంటే మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే అన్నీ నేర్చుకోవాలి మనము, అన్ని కోణాల్లో జీవితాన్ని చూడాలి, అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి మనం, అన్ని స్కిల్స్ నేర్చుకోవాలి, దానికి సంబంధించిన ఎఫర్ట్, ఆ ప్రయత్నం అనేది మనం చేయాలి. ఇట్లా మనము ఒక ట్రైన్డ్ మైండ్తో మనం ఉన్నప్పుడు, మనము ఇన్స్టాంట్గా ఈ డీపర్ స్థితిలోకి వెళ్ళినప్పుడు మన మనస్సు మనకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది. ఇట్లాంటి డీప్ స్థితులకు వెళ్ళాలంటే రెగ్యులర్గా మనం చేసే మెడిటేషన్తో పాటుగా, అది కూడా ఇంపార్టెంటే, ఆ రెగ్యులర్ మెడిటేషన్తో పాటుగా కొన్ని గైడెడ్ మెడిటేషన్స్ నేను రికమెండ్ చేస్తూ ఉంటాను. గైడెడ్ మెడిటేషన్స్ ఏం చేస్తాయంటే ఫాస్ట్గా మనల్ని ఆల్ఫా థీటా స్థితికి తీసుకువెళ్తాయి. అండ్ నేను కొన్నిసార్లు వింటూ ఉంటాను ఈ గైడెడ్ మెడిటేషన్స్ వల్ల చేయకూడదు, డిస్ట్రాక్షన్ అవుతుంది అని. కొంతమందికి, వాళ్ళు ఆల్రెడీ ఆ హయ్యర్ లెవెల్ ఆఫ్ మైండ్ అచీవ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి గైడెడ్ మెడిటేషన్స్ అవసరం లేకపోవచ్చు. కానీ ఎవరైతే ఫాస్ట్గా గ్రోత్ సాధించాలి, ఎదగాలి, ఉన్నతంగా ఎదగాలి, ఎవరైతే ఈ మైండ్ ప్యాటర్న్స్, మైండ్ బ్లాక్స్లో స్టక్ అయి ఉన్నారో, అట్లాంటి వాళ్ళ కోసము ఈ గైడెడ్ మెడిటేషన్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఏమవుతాయంటే ఒక వ్యక్తి ఇన్స్ట్రక్ట్ చేస్తుంటున్నప్పుడు ఆ మైండ్ ఈజీగా స్లో డౌన్ అవుతుంది. లేదంటే వాళ్ళ పాపం వాళ్ళ మైండ్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు, వాళ్ళ మనస్సు వాళ్ళ ఆధీనంలో ఉండదు, కళ్ళు మూసుకొని ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ టూ మచ్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, లైఫ్లో ఎట్లాంటి మార్పులు లేవు. అట్లాంటప్పుడు ఈ ట్రైనింగ్స్, కోర్సెస్, ఈ గైడెడ్ మెడిటేషన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. తర్వాత మనము ఒక మంచి సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకున్నప్పుడు మన బ్రెయిన్ మనకు తెలియకుండానే ఆ డీప్ స్థితిలోకి వెళ్తూ ఉంటుంది. ఇంకొకటి ఎట్లా అంటే ప్రాక్టీస్ నేచర్లో ఉండడము. వారంలో ఒకసారైనా, లేదంటే నెలలో ఒక రెండు రోజులు, సంవత్సరంలో ఒక వారం రోజులు, లేదంటే ఒక నెల రోజులు ఏదైనా ఒక మంచి నేచర్ ప్లేస్కి, ఫారెస్ట్ కావచ్చు, ఒక ప్రకృతి ప్రదేశంలో వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయడము. అక్కడ మనము ఈ వాచ్లు, సెల్ ఫోన్స్ యూస్ చేయకూడదు. అక్కడ మన మొబైల్ ఫోన్ యూస్ చేస్తుంటే ఆ నేచర్లోకి వెళ్ళినా కూడా మనము మన బీటా స్థితిలోనే ఉంటాము. ఆ నేచర్ సౌండ్స్ వినడం, బర్డ్స్ చిర్పింగ్, పక్షుల యొక్క కిలకిల రావాలు వినడము, ఆ గాలి శబ్దం వినడము, ఆ చెట్లను చూస్తూ ఉండడము, ఉదయించే సూర్యుడు, తర్వాత అస్తమిస్తున్న సూర్యుడిని గమనించడము. ప్రకృతి ప్రదేశంలో ఉన్నప్పుడు కూడా న్యాచురల్గా మనము ఈ లోతైన స్థితికి వెళ్తాము. ప్రతి ఒక్క కవి, ప్రతి ఒక్క ఆర్టిస్టు, పెయింటరు,
మ్యూజిషియన్ వీళ్ళంతా కూడా ఎక్కువగా వాళ్ళ హౌస్లన్నీ కూడా నేచర్లో ఉంటాయి, ఎక్కువ నేచర్లో వెళ్తుంటారు, వాళ్ళ ఫామ్ హౌస్లోకి అంతా వెళ్తుంటారు లేదంటే ఫారెస్ట్లోకి వెళ్తుంటారు. ఎందుకంటే మనము ఈ డీప్ స్థితిలోకి వెళ్ళాలంటే నేచర్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ ఆల్టర్డ్ స్టేట్స్ అంటారు, ఆల్టర్డ్ స్టేట్స్లోకి వెళ్ళాలంటే మనకు కొన్ని మార్గాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నవి కాకుండా ఒకటి ప్లాంట్ మెడిసిన్, అయోహోస్కా అంటారు కదా, మీరు విన్నారో లేదో తెలీదు. ఇది ఎన్నో కంట్రీస్లో ఇది వాడుతుంటారు, అయోహోస్కా ప్లాంట్ మెడిసిన్, ఎస్పెషల్లీ షామన్ మాస్టర్స్ వాళ్ళు తీసుకుంటుంటారు. ఆ ప్లాంట్ మెడిసిన్ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు డిఫరెంట్ కాన్షియస్నెస్లోకి వెళ్తారు. బట్ అది చాలా కంట్రీస్లో అది లీగల్ కాదు, లీగల్గా అది అవైలబుల్ ఉండదు. తర్వాత రెండవది ఏంటంటే న్యూరో ట్రైనింగ్ అంటారు. ఈ న్యూరో ట్రైనింగ్ కూడా హైలీ ఎక్స్పెన్సివ్, అది చాలా కాస్ట్తో కూడుకున్నది. నేను ఒక మాస్టర్ దగ్గర విన్నాను, అది అమెరికాలో ఉంటారు, ఆయన కండక్ట్ చేస్తుంటారు ప్రోగ్రామ్స్, డేవ్ ఆస్ప్రే ఆయన పేరు, 40 ఇయర్స్ ఆఫ్ జర్న్ అంటారు ఆ ప్రోగ్రామ్ పేరు. 5 డేస్ ట్రైనింగ్ ఉంటుంది న్యూరో ట్రైనింగ్. అది ఏంటంటే మన బ్రెయిన్ అంతా కంప్లీట్గా ఫార్మాట్ చేస్తారు వాళ్ళు, ఒక కొత్త న్యూ బ్రెయిన్గా మనల్ని తయారు చేస్తారు. అంటే ఒక డీప్ ట్రైనింగ్ అది, అది అందరికీ యాక్సెస్ ఉండదు అట్లాంటివన్నీ కూడా. నేను అట్లాంటివి అటెండ్ అవుతూ ఉంటాను. యాక్చువల్గా నా గోల్ లిస్ట్లో అది కూడా ఉంది, డేవ్ ఆస్ప్రే దగ్గర అటెండ్ అవ్వాలని. తొందరలో ఒక కోర్స్ చేయబోతున్నాను ఆయన దగ్గర నేను ఆన్లైన్లో. తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్రెత్ వర్క్ అని ఉంటుంది. బ్రెత్ వర్క్ కూడా వెరీ పవర్ఫుల్ ఈ డీప్ బ్రెయిన్ వేవ్ స్థితుల్లోకి వెళ్ళడానికి. ఈ బ్రెత్ వర్క్ ప్రాక్టీస్ చేయాలంటే మనకు ఒక ఎక్స్పర్ట్ దగ్గరే ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే కొన్నిసార్లు డీప్ ఎమోషనల్ ఇష్యూస్ బయటకు వస్తాయి. అండ్ నాలుగవది మెడిటేషన్, ఈజీ సింపుల్, చాలా సరళంగా ఉంటుంది, ఎటువంటి ట్రైనింగ్ కూడా అవసరం లేదు, సింపుల్ మెడిటేషన్, బ్రెత్ మెడిటేషన్. ఆ బ్రెత్ మెడిటేషన్ ద్వారా మనము ఈ ఆల్ఫా థీటా స్థితికి వెళ్ళచ్చు. ఓకే, రెగ్యులర్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, మీ ఈ మనసు యొక్క లోతుల్లోకి వెళ్ళండి, మీ బ్రెయిన్ని కంప్లీట్గా యూస్ చేసుకోండి, అప్పుడే అద్భుతంగా జీవించగలుగుతారు. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను.